ఒక్కోసారి అనిపిస్తుంది తెలంగాణకు పక్కన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం లేకుండా ఉంటే ఇలా తెలంగాణ తెలుగు మీడియా చచ్చిపోయేది తెలుగు మీడియా కాదు తెలంగాణ మీడియా చచ్చిపోయేదేమో అని అనిపిస్తుంది ఇవాళ అట్లాంటి పరిస్థితి కనబడుతుంది జరుగుతున్నటువంటి విషయాలు ఏ విషయం కూడా ఇవాళ ఎవరు నోరు తెరిచి రాసే పరిస్థితి లేదు ప్రధాన పత్రికలు అన్నీ అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయి నమస్తే తెలంగాణ సరే అది వాళ్ళు పెట్టుకున్న పత్రిక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకుది టెంపర్ ఉండేది కానీ కాలక్రమేంటే ఆయన అవకాశాన్ని చూసి ఓసారి టెంపర్ చూపిస్తాడు ఓసారి సరెండర్ అవుతుంటాడు ఇది ఇప్పుడు ఆయన ఎటుపోయినా ఇప్పుడు సరెండర్ అయిపోయి సంపూర్ణంగా బొర్రలో పడుకున్నాడు నమస్తే తెలంగాణకు మించి ఆయన వార్తలు రాస్తున్నాడు ఇక ఏనాడైనా ఎప్పుడూ ఎత్తేసిండు చేతులు ఎత్తేసిండు సాక్షి అనేది పరస్పర ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయనకి నాకు ఇక్కడ ముఖ్యమంత్రికి స్నేహాలు ఇక్కడ ప్రభుత్వంతో స్నేహాలు ఉన్నాయి కాబట్టి నన్ను నువ్వు అనొద్దు నేను నిన్నను అనే పద్ధతిలో వాళ్ళు నడుస్తున్నారు ఇక మిగతా పత్రికలు అనేవి వాళ్ళ ఉనికి గట్టిగా జనానికి ఏం తెలియదు ఇక ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా దాదాపుగా టీఆర్ఎస్ కనుసనోళ్ళలోనే నడుస్తున్నాయి కొన్ని ఇవన్నీ అంటే వాళ్ళు పెట్టుబడులు ఏదో రూపంలో దాంట్లో చేరినరు వాళ్ళ యాజమాన్యాలను సంస్థలని వాళ్ళు చేతుల్లోకి తీసుకోగలిగినారు చేస్తున్నారు కానీ సోషల్ మీడియా ఒకటి ఉంది కదా సోషల్ మీడియా కూడా ఎందుకు మాట్లాడటం లేదు అంటే అక్కడ కూడా అనేక ఆంక్షలు ఒత్తిళ్ళు అనేది అర్థమవుతున్నాయి నిజంగా ఇప్పుడు మొత్తం ఈ మీడియాను చూస్తున్నప్పుడు మీడియా వార్తలను చూస్తున్నప్పుడు మనకు జవాబులే కనపడతాయి ప్రశ్నలు కనపడవు ఇప్పుడు ఏదో సమస్య జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక హైదరాబాద్లో వరద నీటి కొట్టుకపోయి ఒక ఆయన మూరిలో పడి చనిపోయి అక్కడ అది ఎక్స్పోజ్ కాదు అది దాదాపు ప్రధాన పత్రికలలో ఎక్కడ కూడా అది ఎక్స్పోజ్ కాదు ఉంటే ఓ జిల్లా పత్రికలలో మన ఆంధ్రజ్యోతులైతే లోపలి పేజీలలో వేసినారు నమస్తే తెలంగాణ మన జిల్లా పత్రికలలో ఎక్కడో ఏ పేజీల్లో ఏషు వేసిన రో అది నేను చూడలేదు సో దాదాపుగా అన్ని పత్రికలే ఎక్కడ ఎక్స్పోజ్ కాదు కానీ దాని ఎఫెక్ట్కు వెంటనే కేటీఆర్ ఒక మీటింగ్ పెట్టి నాలాలను మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటాం హైదరాబాదు మొత్తం దాని మీద మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి నాలాలకు మొత్తం ట్యాప్స్ అటు మూతలు బిగిస్తామని చెప్పాను ఇప్పుడు మూతలు బిగించడం అనేది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు వార్త ఏమిటంటే చనిపోయింది అనేది హైదరాబాదులో ఇట్లాంటి పరిస్థితి ఉందని జనాలకు తెలియాలి అది ఏ పత్రికలు రిపోర్ట్ చేయవు కేటీఆర్ ప్రెస్ మీటు మీటింగు అది రిపోర్ట్ చేస్తూ దాంట్లో ఎక్కడో ఇది ఉంటుంది అంటే మనకు ఎంతసేపు ఉన్నా జవాబు ఉంటుంది ఇవే కాదు అనేక రాజకీయ వార్తలు కూడా ఒక ప్రతిపక్షంలోనో ఎవరో ఏదో ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎవరో ఒకరు ఒక అంశం మీద మాట్లాడతాడు ఆయన విమర్శ చేస్తాడు సరే ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు చేయాలి చేయాలంటే దాంట్లో కొన్ని జెన్యున్ పద్ధతి అయినవి ఉంటాయి కొన్ని రాజకీయ స్టేట్మెంట్స్ ఉంటాయి ఒక సరైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ పత్రికలు దాన్ని ఎక్స్పోజ్ చేయవు ఈ మీడియా పత్రికలన్నీ కాదు టోటల్ మీడియా దీన్ని ఎక్స్పోజ్ చేయవు ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి టిఆర్ఎస్ ప్రతినిధి తెలంగాణ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి టీఆర్ఎస్ నుంచి ఒక ప్రతినిధి మంత్రినో ఎమ్మెల్యేనో ఇంకెవరైనా అధికార ప్రతినిధులు ఎవరో ఒకరు వచ్చి ఈ అవతలోడు ఏమన్నాడు ఎవడన్నాడు ఏమన్నాడు అనే వాయిస్ ఉండదు ఫలానా పార్టీ వాళ్ళు దొంగలు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మేము ఇది చేస్తున్నాము ఇంత డెవలప్ చేసినాము ఇంత చేసినామని చూపిస్తారు నా బోటోనికి చదివినప్పుడు అసలు ఎందుకైనా సడన్గా సడన్గా అన్నాడు ఈయన ఈ వివరణ అంతా ఎందుకు ఇస్తుండు ఏమైనా జరిగిందా అని నా బోటోనికి అర్థం కాదు అందుకని ప్రశ్నలు ఒక దగ్గర జవాబులు ఒక దగ్గర వెతుక్కోవాలి పాఠకుడు మనకు రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అనుకుంటే ఒకచోట దొరకవు ప్రశ్నలు జవాబులు ప్రశ్నలు ఎక్కడో ఉంటాయి జవాబులు ఎక్కడో ఉంటాయి మరి సామాన్యుడికి ఆ పరిస్థితి లేదు కదా అంతా సో ఇది ఇలా తెలంగాణ ఇక రాజకీయ అయితే అన్ని ప్లాట్ఫామ్స్ మనం అనుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకటి సోషల్ మీడియా ఒకటి అన్ని ప్లాట్ఫామ్స్ కూడా సేఫ్గా వార్తలు రాస్తున్నాయి ఒకటి సినిమా వార్తలు ఎంటర్టైన్మెంట్ వార్తలు లేకపోతే అంతర్జాతీయ వార్తలు అంతో ఇంతో ఉంటే మోడీ దగ్గరికి రాడు కాబట్టి మోడీ పరిపాలన మీద కొన్ని వార్తలు లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వార్తలు అక్కడైతే ప్రతిపక్షాన్ని తిట్టినా మెచ్చుకున్న అధికార పక్షాన్ని తిట్టినా మెచ్చుకున్న డైరెక్ట్గా అడిగేటోడు హైదరాబాద్కి వచ్చి అడిగటో లేడు కదా అందుకని హైదరాబాద్ మన ఆంధ్ర ఆంధ్ర మీద ఆంధ్రప్రదేశ్ మీద వార్తలు రాజకీయ వార్తలు టోటల్గా తెలంగాణ సంబంధించినటువంటి వార్తలు ఎక్కడ కనపడవు అంటే రాజకీయ వార్తలు అయితే దాదాపుగా ఉంటాయి అందు అందుకనే అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది లేకపోతే మనకు రాజకీయ వార్తలు ఉండేవి కాదు ఇతే దాదాపు ఈ తెలంగాణ మీడియా మొత్తం ఏం మాట్లాడాలో తెలియక మూసుకునేదేమో బహుశా అంతో ఇంతో ఇప్పుడు సినిమా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ రంగం ఒకటి ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉండే వాటికి బతికిపోయినమేమో అనిపిస్తుంది